హారనూపుర కిరీట కుండల విభూషిత వయవ శోభినీం. ఎవరు? ఏమో విభూషిత అంటే అలంకరింపబడిన అవయవములతో శోభిల్లుచున్న అమ్మ, ప్రకాశిస్తోంది ఆవిడ. వేటితో? ఎటువంటి భూషణములు పెట్టుకుని ఉంది? హారనూపుర కిరీట కుండల, నాలుగు చెప్పారు, హారములు వేసుకుని ఉన్నది. మనకేం వేయాలి? మాలిక వేయాలి. ఎక్కడ వేయాలి? కంఠంలో వేయాలి. మనం ముందు ఎక్కడ చూడాలి? ఆవిడ కంఠం వైపు చూడాలి, ఆవిడ మెళ్ళో హారం చూడాలి. నీకు ఈ మాలిక పడాలంటే ఆవిడ మాలిక వేసుకున్న భాగాన్ని నువ్వు చూడాలి, లేదా ఆవిడ మాలిక నువ్వు చూడాలి. అది హారం, అది మాలిక కాదు, హారం వేసుకుంది. మొదట హారం చూడు. హారం చూడన్నప్పుడు ఇలా తలెత్తాలి, కళ్ళు ఇలా చూడాలి పైకి, నూపుర కిందకి దిగాలి, పాదాలు కనపడాలి, పాదాలకి నూపురాలు ఉంటాయి, కిరీట మళ్ళీ పైకెత్తాలి. హార నూపుర కిరీట కుండల కొంచెం కిందకి దింపి చెవులకున్న కుండలాలు చూడాలి. విభూషిత అవయవ శోభినీం, ఇవి ఉన్న అవయవాల యొక్క కాంతిని చూడాలి. వాటినే కాదు చూడడం, అవి ఎక్కడ అలంకరింపబడ్డాయో ఆ అలంకరింపబడిన అవయవముల యొక్క శోభ చూడు. ఇప్పుడు ఎక్కడ అలంకరింపబడ్డాయో చెప్పారా? ఇవి ఎక్కడ ఉంటాయో చెప్పారా? నేను చెప్పాను మీకు, ఆయన చెప్పారా? అంటే ఇప్పుడు హార అన్నారు. హార అంటే ఏమండి? ఏ హారం? ఆవిడ ఏ హారం వేసుకుంటుంది? ఓ ప్రశ్న వస్తుందా రాదా? బంగారం గొలుసు వేసుకుంటుందా, పద్మనాగములతో గొలుసు వేసుకుంటుందా, పుష్పమాల వేసుకుంటుందా, లేకపోతే ముత్యాలహారం వేసుకుంటుందా, వజ్రాలహారం ఏదని నేను మనసులో భావన చేయను. మరి శంకర భగవత్పాదులు అంతటి వారు చెప్తున్నారంటే భావన చేసేటప్పుడు ఆ హారం ఏమిటో నాకు తెలియాలా? ఆయన చెప్పారా ఏ హారమో? చెప్పలేదు. చెప్పలేదు కాబట్టి మీరేం చేయాలి? ఇప్పుడు ఏ హారం అయి ఉంటుంది అంటే ఫలానా మూర్తి మెడలో హారం అంటే గబుక్కుని చటుక్కుని ఇలా తీసి ఏం వేసుకుందో చూసేస్తారు. చెప్పారా? చెప్పలేదుగా. కాబట్టి కాసేపు కళ్ళు మూసుకుని మీరు ఏ హారం అయి ఉంటుంది అని ఆలోచించాలి, అవునా కాదా? ఏ హారం అయి ఉంటుంది అని మీరు ఆలోచించడం మొదలు పెట్టగానే మనసి భావయామి పరదేవతాం. మీరు మనసులో భావన చేసేస్తున్నారా లేదా? ఆవిడకి అన్నిటిలోకి ప్రీతి ఏదంటే అంతే. భావనామాత్ర సంతుష్టాయై నమః లలితాష్టోత్తరం. ఆవిడికి చాలా ఇష్టం ఏమిటంటే ఆవిడిని మీరు భావన చేయడం, అందుకు నవరత్న మాలిక. ఏమి శంకరాచార్యుల వారి ప్రజ్ఞ? హార అని ఎందుకు మొదలెట్టాలి? ఏ నూపురాలు ముందుకు తేకూడదా? మనం భక్తితో నమస్కారం చేయాలంటే పాదాల వంక చూస్తామండి అని నేను ఇందాక మీతో మనవి చేశానా? హారం మానేసి పాదాల దగ్గర నూపురాలతో మొదలు పెట్టకూడదా? నూపురహార అంటే ఏదో ఛందస్సు రావట్లేదండి అంటే శంకరాచార్యులు వారు ఛందస్సు సరిపెట్టలేదంత అమాయకులా. మరి హారాతో ఎందుకు మొదలుపెట్టారు? ఇందులో ఒక చమత్కారం ఉంది. నేను మీతో ఇందాక మనవి చేశానే, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఈ ముగ్గురిని కన్నటువంటి అమ్మ, అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడు పారడిబుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అంటారు పోతన గారు. ఆ తల్లి ప్రధాన లక్షణమేమి అంటే శక్తినిస్తూ ఉంటుంది, దేనికైనా కావలసిన శక్తినిస్తుంది. అది నిర్ణయాత్మక శక్తి అనుకోండి, బుద్ధినిచ్చిందంటాం. ధియో యోన ప్రచోదయాత్, బుద్ధిని ప్రచోదనం చేస్తుంది, అది బుద్ధిశక్తి అంటారు. శరీరానికి శక్తి కావలసి వస్తే శారీరకమైన శక్తినిస్తుంది, జీర్ణశక్తి కావాలంటే జీర్ణశక్తినిస్తుంది, కంటికి చూసే శక్తి కావాలంటే చూసే శక్తినిస్తుంది, దంతాలకి నవిలే శక్తి కావాలంటే నవిలే శక్తినిస్తుంది, నిద్రపోవడానికి శక్తి కావాలంటే నిద్రకు కావలసిన శక్తినిస్తుంది. యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్మై నమస్తస్యై నమస్తస్యై నమో నమః. ఆమె ప్రధానముగా శక్తి, అందుకే ఆమె పేరు ఆదిశక్తి. ఆదిశక్తి రమేయాత్మ అంటున్నానా అంటలేదా? అన్ని శక్తులకు ప్రారంభస్థానం ఆవిడ, అక్కడి నుంచే మిగిలిన శక్తులన్నీ వచ్చాయి. అది ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, అక్కడి నుంచే మిగిలిన పంపుల్లో నీళ్లు వస్తున్నాయి. శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో న కలకుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటారు.
సౌందర్యలహరి ప్రారంభంలోనే శంకరాచార్యుల వారు ప్రణంతుం స్తోతుం వా ఇలా నమస్కారం చేయాలనుకోండి, రెండు చేతులు కదలాలా? శారీరకమైన సేవ చెయ్యాలన్నా స్తోతుం వా నోటితో అమ్మవారి గురించి నాలుగు మాటలు చెప్పాలన్నా, అంటే కాయిక కైంకర్యం చెయ్యాలన్నా వాచిక కైంకర్యం చెయ్యాలన్నా, మరి మూడోదేది ఎక్కడ చెప్పారు శంకరాచార్యుల వారు? మానసిక కైంకర్యం ఒకటి ఉందిగా, మనసుతో ఒకటి చెయ్యాలిగా. కాయిక శరీరంతో, వాచిక నోటితో, మనస్సుతో, మూడు చెయ్యాలి. మనోవాక్కాయములని కదా అంటాం, అందులో ప్రణంతుం అంటే నమస్కారం, ఇలా కాయికం, స్తోతుం వా వాచికం నోటితో. మరి మనస్సుతో ఏది ఎందుకు వదిలేశారు? మరి మూడు కానప్పుడు త్రికరణ శుద్ధి లేదుగా. శంకరాచార్యులు వారి గడుసుతనం ఎక్కడుందంటే, అసలు మనసులో భక్తి లేకపోతే ఇలా ఎందుకన్నావు, స్తోత్రం ఎందుకు చేస్తావు? కాబట్టి ఇంక